డాక్టర్ గారు ఉషాగారు ఇలా అడుగుతున్నారు మా బాబు వయసు 3 సంవత్సరాలు వాడు పడుకున్న సమయంలో శ్వాస తీసుకునే సమయంలో ఎగదోస్తున్నాడు ఆ సమయంలో వాడు శ్వాస తీసుకుంటుంటే శబ్దం కూడా వస్తుంది వాడికి ఏమైనా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉండవచ్చా పిల్లల్లో ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉందంటారా అని అడుగుతున్నారు ఉషా గారు మీరు చెప్పినట్లు కేవలం నిద్రపోతున్నప్పుడే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది శబ్దం వస్తుంది అంటారు అంటే దీన్ని గురకలాగా మనం తీసుకోవచ్చు స్నోరింగ్ చైల్డ్హుడ్ స్నోరింగ్ చిన్నపిల్లల్లో గురకలాగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు దీనికి రెండు రకాలైన కారణాలు ఒకటేమో అనటామికల్ రీజన్ ఇంకోటి ఫిజియలాజికల్ రీజన్ అనటామికల్ రీజన్ అంటే శ్వాస నాళాలు అంటే ముక్కు కాడి నుంచి మనం ఊపిరితిత్తుల వరకు ఎయిర్ వే ట్రాక్ట్ గాలి వెళ్ళే మార్గం తీసుకున్నట్లయితే కనుక మనకి నేరో పాయింట్ అనేటువంటిది ఉంటుంది పోస్టీరియర్ నాస్ట్రిల్ అంటే ముక్కు వెనకాల భాగం అనేటువంటిది మోస్ట్ నేరో పార్ట్ ఆల్రెడీ నేరో ఉన్న పార్ట్లో ఎక్స్ట్రాగా గ్రోత్ ఏదైనా వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అడినాయిడ్స్ పెద్దవయ్యాయనుకోండి మొత్తం శ్వాసనాళాల్లోనే ఎయిర్వే ట్రాక్లోనే నేరోయెస్ట్ పార్ట్ పోస్టీరియర్ నాస్ట్రిల్ ఆ రీజన్లో అడినాయిడ్స్ కూడా పెద్దగా అయ్యాయంటే కనుక ఇంకా ఆ ఎయిర్వే అనేటువంటిది నేరో అవ్వడం ద్వారా చిన్నదైపోవడం ద్వారా పడుకున్నప్పుడు ముఖ్యంగా శ్వాసలో తీసుకున్నప్పుడు ఎగదోశ తీసుకోవడం అదే రకంగా శబ్దం రావడం స్నోరింగ్ అనేటువంటిది చూస్తూ ఉంటాం ఇది ఒక టైప్ ఆఫ్ రీజన్ ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు మనం ఇది అడినాయిడ్స్ అనేటువంటి రెండవది ఫిజియలాజికల్ అంటారు అనమాట అంటే అడినాయిడ్స్ ఏం లేవు ట్రాక్ అంతా కూడా బాగానే ఉంది కాకపోతే మజిల్స్ ఏవైతే ఉన్నాయో లోపల ఫెరింజియల్ మజిల్స్ ఆ థ్రోట్ లోపల గొంతు లోపల ఉన్నటువంటి మజిల్స్ అన్యూజువల్గా రిలాక్స్ అవుతాయి అంటే నిద్రపోతున్నప్పుడు కూడా అవి స్టిఫ్గా ఉండాలన్నమాట అలా కాకుండా రిలాక్స్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే శ్వాస నాళాల్లో సంబంధించినటువంటి దారిలో అడ్డం పడుతుంది పొరలాగా అప్పుడేమవుతుందంటే ఆ ఫ్లాపింగ్ సౌండ్ వల్ల అప్పుడు కూడా ఎగదోశ తీసుకోవడం అనేది ఉంటుంది దీన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు అంటే అట్లా ఎగదోసి ఇబ్బంది పడుతూ తీసుకొని ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆక్సిజన్ తక్కువ అయిపోవడం వల్ల ఉలిక్కిపడి లేవడం చేస్తూ ఉంటారు పిల్లలు సో ఇలాంటి ఎపిసోడ్స్ ఉంటే కనుక తప్పనిసరిగా ఒకసారి ఎవాల్యుయేషన్ చేయించుకొని అడినాయిడ్స్ ఏమన్నా కారణం ఉందా లేకపోతే ఫిజియలాజికల్ అంటే మజిల్ స్ట్రెంగ్త్లో ఏదైనా ప్రాబ్లం ఉందని చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దీన్ని ఇగ్నోర్ చేయకుండా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్